వరద ప్రాంతాల్లోని ప్రజలకు సాయం చేయడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు వరద ప్రభావిత ప్రాంతంలో సేవ చేయాలనే ఉద్దేశంతో అనిల్ న్యూరో టీమ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా వరద బాధితులకు ఉచితంగా మందులను పంపిణీ చేయడమే కాకుండా హాస్పిటల్లో ఉచిత బెడ్స్, ఆహారం కూడా ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. విజయవాడ అయితే ఒక్కసారిగా ఊహించని స్థాయిలో అయితే వరద అయితే విజయవాడలో అయితే వచ్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలను ఆదుకోవాలనే దృఢసంకల్పంతో అయితే ఇక ఈ ప్రాంతంలో అయితే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా కూడా ఇక పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తీసుకున్నట్టే అనిల్ న్యూరో సెంటరు ప్రధానంగా డాక్టర్ అనిల్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉచిత మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడమే కాకుండా హాస్పిటల్లో కూడా కొన్ని ప్రత్యేకంగా మీరు ఒక మెడికల్ క్యాంప్ అయితే తయారు చేస్తున్నారు. అసలు ఏమిటి ప్రధానంగా మీరు ఎటువంటి ఇక మెడికల్ మెడిసిన్స్ అందజేస్తారు, హాస్పిటల్లో కూడా బెడ్లు అందజేసినట్లు తెలుస్తుంది, అసలు మీరు దాని గురించి పూర్తి వివరాలు? మనం గత 2 రోజులుగా దీనికి రెస్పాండ్ అయ్యి ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ ఇవన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. చాలామంది రెగ్యులర్గా వేసుకునే మందులు కూడా బయట దొరకని పరిస్థితి, అలాంటి మెడిసిన్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాం. అలానే మా హాస్పిటల్లో మొదటి 2 రోజుల్లో అయితే ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వండి. అంటే ఒకటి సార్, మీరు ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు, లోపల ఉన్నటువంటి ఏదైతే ఒక వరద బాధితున్నారో వాళ్ళకి కూడా ఏదైనా మెడికల్ రీహాబిలిటేషన్ సెంటర్ అని ఏర్పాటు చేస్తున్నామండి? ఇలా చేస్తున్నాము, హాస్పిటల్లో చేస్తున్నాము. ఫస్ట్ రోజు అయితే అసలు ఇక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. సో ఆడికి మనం హాస్పిటల్ దగ్గర పెట్టాము. ఈరోజు ఇంకా లోపలికి వెళ్తున్నాము, మధ్య మధ్యలో మా టీం వెళ్ళి ఆ పేషెంట్స్ని సెక్యూర్ చేస్తున్నారు. సో అదండి విషయం. అంటే ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో ప్రస్తుతానికి ఏమేమి మెడిసిన్స్ ఈ వీరికి అందిస్తున్నారు? వీళ్ళకి యాంటీబయాటిక్స్, అలానే జ్వరానికి డోలో కానీ, అలానే ఒళ్ళు నొప్పులకి కాల్షియం టాబ్లెట్స్, మల్టీవిటమిన్స్, అలానే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా, అలానే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రక్తం పలచబడే ఎథోస్క్రీన్ కానీ ఇలాంటి టాబ్లెట్స్ కూడా ఒకటి జరుగుతుంది. సో ఏదైనా ఇమీడియట్గా ఇవ్వాల్సిన మేజర్ కేర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఈ సందర్భంగా మీరు అయితే ఉచితంగా ఇక్కడ వైద్య శిబిరం, మీతో పాటు విజయవాడలో చాలామంది డాక్టర్స్ ఉన్నారు, వారికి మీరు ఇచ్చే సందేశం? లేదండి, అందరూ చేస్తున్నారు, వాళ్ళకి ఎవరికి వీలైనంత వీలుగా అందరూ చేస్తున్నారు. ఐఎంఏ నుంచి కూడా ఒక టీం వచ్చి చేశారు, అంబులెన్స్లు వస్తున్నాయి. సో మనం ఎవరు ఏం తోచినా అది చేస్తున్నాము, ఎవరికి ఎంత వరకు వీలు ఉంటుంది. ముఖ్యంగా మనం చూస్తే నిన్న టాబ్లెట్స్ కూడా దొరకని పరిస్థితి ఏమంటే ఇమీడియట్గా చాలా మందికి అయిపోయినాయి ఒకేసారి. సో మళ్ళీ వెళ్ళి మేము మళ్ళీ టాబ్లెట్స్ రీఫిల్ చేసుకొని మళ్ళీ అలానే చాలామంది రిప్రజెంటేటివ్లు కానీ కంపెనీలు కానీ వాళ్ళు కూడా మొదలు కూర్చున్నారు. సో ఏదైనా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు అందరూ ఒకళ్ళతో అందరూ వచ్చి ఇస్తేనే మనం వాళ్ళకి మేలు కూర్చుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ సింగినగర్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ మీద అయితే డాక్టర్ అనిల్ గారు అయితే ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ను అరేంజ్ చేసి ఇక్కడ ఏదైతే ఎవరికైతే అవసరమైన మందులన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ప్రతి ఒక్క డాక్టర్ కూడా, విజయవాడ ఉన్న డాక్టర్ ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ చేస్తున్నారు. ఇలా చేసి మన వంతుగా అంటే యాజ్ అ డాక్టర్లుగా మన వంతు సహాయ సహకారాలు అందించినప్పుడు మాత్రమే మన యొక్క చేసుకున్న వృత్తికి పరిపూర్ణం చేకూరుతుందని డాక్టర్ అనిల్ గారు చెప్తున్న పరిస్థితి. ఇది తాజా పరిస్థితి సింగినగర్ నుంచి.